వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపు కీలక మార్పులు ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఏపీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ప్రతిపక్షాలపైన పూర్తి ఆధిపత్యం కొనసాగించేలా సీఎం జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో పార్టీ శ్రేణులకు బస్సు యాత్ర ఏపీ వైనైట్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి పంపారు ప్రతిపక్షాలు పొత్తులతో సీఎం జగన్ లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఈ సమయంలోనే నియోజకవర్గాలలో ఎన్నికల సమయం వరకు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే కొత్త కార్యాచరణకు వైసీపీ సిద్ధమవుతోంది పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో వైసీపీ నాయకత్వం సమావేశం కానుంది ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న నేతలకు నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థకు వైసీపీ శ్రీకారం చుడుతోంది నియోజకవర్గంలో ఇప్పటికే పరిశీలకులను పార్టీ ఏర్పాటు చేసింది ఇదే సమయంలో నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యుల నియామకం ఫోకస్ చేసింది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సూచించిన వారికే పార్టీలో ప్రత్యేక బాధ్యులుగా నియమించాలనే ఆలోచన జరుగుతోంది పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ నమ్ముకున్న వైసీపీ అన్ని నియోజకవర్గాలలో గెలిపే లక్ష్యంగా స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వానికి సమాచారం ఇచ్చేలా వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు ఇందుకోసం పార్టీ బాధ్యులతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం కంట్రోల్ రూమ్ తరహాలో పనిచేసేలా కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రతి నియోజకవర్గంలో పార్టీ ప్రచారం పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు దీని ద్వారా ఎన్నికల సమయంలో సాధారణంగా ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్స్ ఇప్పటి నుంచే నిర్వహించడం ద్వారా ఏ నియోజకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనేది పార్టీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది ప్రతి పోలింగ్ బూత్ కేంద్రం నుంచి రాష్ట్ర కార్యాలయం వరకు ప్రతి ఇంటి నుంచి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ వరకు అనుసంధానం అయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది ఇదే సమయంలో ఈ నెల ముప్పై ఒకటిన ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది అదే రోజున పార్టీ నేతలతోనూ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది ఈసారి కేబినెట్ భేటీలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది ఇక ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయం కావడంతో ఇటు రాజకీయంగా పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు మార్పులు చేర్పులకు సీఎం జగన్ సిద్ధమయ్యారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇక నిర్ణయాల వేగాన్ని పెంచాలని భావిస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన అటు క్యాబినెట్ సమావేశంలో ఇటు పార్టీ సమావేశంలోనూ కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం దీంతో ఆ రోజున తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది